వెల్కమ్ బ్యాక్ టు ఉమా ఆల్ ఇన్ వన్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాననేది మీకు చూపిస్తున్నాను. ఇంకా మార్నింగ్ 3 o'clockకే లేచి నేనైతే అమ్మవారిని ఇలా సిద్ధం చేసుకున్నాను. మా హస్బెండ్ హెల్ప్ తీసుకొని అమ్మవారిని అయితే ఇలా రెడీ చేశాము. అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడైతే కలశాన్ని పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ కలశాన్ని పెట్టేస్తున్నాను. పూజకు అన్నీ సిద్ధం చేసుకొని కలశం అయితే ఏర్పాటు చేసుకున్నాను. 9 ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకొని ఇలా కలశం అయితే పూజకు అన్నీ సిద్ధం చేసుకొని మనం కూర్చోవాలి. సో పూజ స్టార్ట్ అయిందంటే మనం ఇంకా లెగ్గకుండా అక్కడే కూర్చొని అమ్మవారికి ధ్యానం చేసుకుంటూ ఉండాలి. సో నేనైతే పూజ స్టార్ట్ చేసేసాను. అక్కడ ఉన్నటువంటి కమలపాప తీసుకుని అమ్మవారి మీద ఇలా బోర్డు నుంచి పట్టుకోండి. బోర్డు నుంచి పట్టుకోండి. అమ్మవారికి ఆభరణములు ముఖం మీద వాటన్నిటి మీద కూడా మనం వేస్తే అది సక్రమంగా పడకపోతే మళ్ళీ మనం చీకటిపోవాల్సి వస్తుంది. కాబట్టి సర్వాంగంలో కూడా అమ్మవారి పాలన విగ్రహం ఉంటాయి. కాబట్టి ఆభరణం బుక్ చేస్తే సో పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ నేనైతే కుంకుమార్చన అండ్ పువ్వులు వేసుకుంటూ పూజ చేసుకుంటున్నాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మవారికి ప్రసాదాలని నివేదిస్తున్నాను. జగత్తే జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే మహాలక్ష్మి నమస్తే నమో నమః. యా దేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు శ్రద్ధ రూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమః. యా దేవి నమస్తే నమస్తే నమో నమః. Yeah.
ఈవినింగ్ కోసం అయితే ఇంకా వాయనాల ప్రిపరేషన్ అయితే అవుతుంది. సో ఇక్కడ నేనైతే వాయనం కోసం ఏమేమి పెడుతున్నాను అనేది మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే మా పాపకి వాయనం ఇస్తున్నాను, మా ఇంటి మహాలక్ష్మి. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం. సో నేనైతే ఫ్రైడే ఈవినింగ్ అమ్మవారికి ధూపం అయితే ఇలా వేసుకున్నాను.